బిగ్ బాస్ రియాలిటీ షోలో 49వ రోజు వీకెండ్ ఎలిమినేషన్లు అలీ రేజా ఎలిమినేట్ కావడంతో ఇంటి సభ్యులందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఊహించని పరిణామం ఎదురు కావడంతో శివజ్యోతి, శ్రీముఖి, రవికృష్ణతో సహా అందరూ దుఃఖంలో మునిగిపోయారు. ఆ విషాదం వారిని 50వ రోజు కూడా వెంటాడింది. 50వ రోజు ఉదయం వారు బాధతోనే లేచారు, కానీ ఆ తర్వాత వారి రోజువారీ కార్యక్రమాల్లో మునిగిపోయి యథావిధి స్థానానికి వచ్చారు. సోమవారం ప్రసారమైన ఎపిసోడ్ లో ఇంటి సభ్యుల ముఖాల్లో అలీ రేజా ఎలిమినేషన్ ప్రభావం కనిపించింది. శివజ్యోతి నిద్ర నుంచి లేస్తూనే బెడ్ పైనే అలీని తలుచుకుని ఏడ్చేసింది. ఆ సమయంలో పునర్నవి వచ్చి శివజ్యోతిని ఓదార్చింది. ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా శివజ్యోతి ఏడు పాపలేదు. దాంతో శ్రీముఖి ఆగ్రహం వ్యక్తం చేసింది. అలీ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అంతే, దానికి ఏడవాలా? ఏదో వాడు చచ్చినట్టు ఎందుకు ఏడుస్తున్నావు? ఇలా నువ్వు ఏడు పాపకపోతే బయట అలీ బాధపడతాడని శ్రీముఖి సీరియస్ అయింది. అలీ బయటకు వెళ్లడం నాకు షాకే, తొందరగా బయటపడడం కష్టమే అంటూ నార్మల్ అయ్యేందుకు ప్రయత్నించింది. ఇక సోమవారం ఎప్పటిలాగే ఎలిమినేషన్ కు నామినేషన్ ప్రక్రియను బిగ్ బాస్ మొదలుపెట్టారు. ఇంటి సభ్యుల ఫోటోల్ని ఓ టేబుల్ పై పెట్టి దాని ముందు నిప్పుల కుంపటిని పెట్టాడు. తాము నామినేట్ చేసే ఇద్దరు వ్యక్తుల ఫోటోల్ని నిప్పులో వేసి కారణాలు చెప్పమన్నారు. అలా ఇంటి సభ్యులందరూ తమకు నచ్చని వ్యక్తుల ఇద్దరి ఫోటోల్ని మంటలో వేసి వారిని నామినేట్ చేశారు. ప్రస్తుత వారానికి ముందుగా రాహుల్, శ్రీముఖి, రవికృష్ణ, పునర్నవి, మహేష్ విట్టా నామినేట్ అయ్యారు. అయితే నామినేట్ అయిన వారిలో నుంచి కెప్టెన్సీ పవర్స్ ఉపయోగించి ఒకరిని సేఫ్ చేయమని బాబా భాస్కర్ ని అడిగారు. దాంతో ఎక్కువసేపు ఆలోచించకుండా టాస్క్ లో నిజాయితీగాడిన రవికృష్ణని బాబా సేఫ్ చేశారు. నామినేషన్ నుంచి రవికృష్ణను బాబా భాస్కర్ సేవ్ చేయడంతో ఇంటి సభ్యులు షాక్ అయ్యారు. ముఖ్యంగా మహేష్ విట్టా శ్రీముఖి అసంతృప్తికి లోనయ్యారు. తన్ను సేవ్ చేస్తారని శ్రీముఖి ఆశించినట్టు, దాంతో షాక్ కు గురైనట్టు ఆమె ముఖ కవళికలు చెప్పాయి. కానీ తర్వాత సర్దుకొని రవికృష్ణను సేవ్ చేసి బాబా భాస్కర్ సరైన నిర్ణయమే తీసుకున్నారని మహేష్ విట్టా శ్రీముఖి చెప్పడం గమనార్హం. ఇక మరోవారం మహేష్ విట్టాపై ఎలిమినేషన్ కత్తి వేలాడుతుంది. గత వారం అందరూ మహేష్ విట్టానే ఎలిమినేట్ కావచ్చని ఊహించారు, కానీ అనూహ్యంగా అలీరేజా ఎలిమినేట్ కావడం అందరినీ షాక్ కు గురిచేసింది. తాజాగా మహేష్ ను సేఫ్ చేసి ఉంటే మరో వారం వరకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదని, ఒకవేళ ఈ వారం మహేష్ ఎలిమినేట్ అయితే బాబా భాస్కర్ సేఫ్ చేయకపోవడం ఒక కారణం కావచ్చనే వాదన వినిపిస్తోంది.